హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్టమ్మ. ఈరోజు అయితే మా సండే వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటాను. మేము సండే ఎలా స్పెండ్ చేసాము, ఏమేమి రెసిపీస్ చేసుకున్నాం అనేది చూపిస్తాను. ఈ చెట్లు ఏంటి అనుకుంటున్నారా, చెప్తానుండండి. ముందుగా సండే బ్రేక్ఫాస్ట్లోకి మా మమ్మీ బబ్బెర్ గారెలు చేసింది. నిజంగా ఈ బబ్బెర్ గారెలు అయితే మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్. ముందుగా పప్పునైతే నానబెట్టుకొని ఇలా వాటర్ అంతా తీసేసి పెట్టుకుంది. నెక్స్ట్ ఇక్కడ చికెన్ ఉడుకుతుంది. సూపర్ కాంబినేషన్ కదా, బొబ్బెర్ గారెలు విత్ చికెన్. నెక్స్ట్ ఇక్కడ పప్పు అయితే కొద్దిగా రుబ్బుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుంది. నెక్స్ట్ ఇక్కడ చికెన్ కాసేపటికి కుక్ అయిపోయింది. ఎమ్మి చికెన్ అయితే రెడీ అయింది. ఇక్కడ మమ్మీ అయితే గారెలు వేస్తుంది. నాకైతే ఈ బొబ్బెర్ గారెలు చికెన్ అయితే చాలా ఇష్టము. మమ్మీ వేస్తూ ఉంటుంది, మేము తింటూ ఉంటాము. మా మమ్మీ ఈ బొబ్బెర్ గారెలు చేయడంలో చాలా స్పెషలిస్ట్. ఎప్పుడైనా మీకు క్లియర్గా ఈ వీడియోని చూపిస్తాను ఎలా చేయాలనేది. నేనైతే ఇక్కడ తినేస్తున్నాను, చాలా బాగున్నాయి. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం అనేది నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఏంటి ఇక్కడ అనుకుంటున్నారా, ఏముందండి, మామ అల్లుళ్ళు సండే స్పెషల్ స్టార్ట్ చేశారు. ఊర్లో ఇలా అయితే మనకి కళ్ళు దొరుకుతుంది కదా. మీకు ముందుగా చూపించింది కూడా అదే చెట్లు. పొద్దున్నే వెళ్ళి మా డాడీ అయితే తీసుకొచ్చారు. దీన్ని తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, పామ్ వైన్ అంటారు ఇంగ్లీష్లో. మన సైడ్ అయితే తెలంగాణలో కళ్ళు అంటారు. వీళ్ళైతే పొద్దున్నే ఇలా స్టార్ట్ చేశారు. దీనికి కాంబినేషన్గా ఈ గారెలు చికెన్ అయితే చేసింది మమ్మీ. నిజంగా ఈ కళ్ళు మన హెల్త్కి కూడా చాలా మంచిది. లేడీస్ కూడా చాలామంది తాగుతారు, పెద్దగా తాగుతున్నారని అయితే ఏమీ కాదు. ఇది హెల్త్ పర్పస్లో అయితే మంచిది కదా. కానీ నాకైతే స్మెల్ అయితే నచ్చదండి, నిజం చెప్తున్నాను. కానీ తాగే వాళ్ళకి నచ్చుతుంది కదా. వీళ్ళైతే ఇలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మాదీశమ్మ చూడండి ఎలా ఉందో. పొద్దు పొద్దున్నే ఒక్క గార కోసం అంట 3 టిష్యూ పేపర్స్ కావాలని అడుగుతుంది. ఆయిల్ ఉంది, నేను టిష్యూ పేపర్స్తో తుడుస్తాను అని అడిగితే ఇచ్చాను. చూడండి, 3 టిష్యూ పేపర్స్తో గార అయితే ఒత్తింది, కానీ అది తినకుండా అక్కడ పడేసి అయితే వెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ నేను నా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. వావ్, సూపర్ టేస్టీగా అయితే ఉందండి. నెక్స్ట్ ఇక్కడ మా మేడ్ తనని చూపిస్తానని చూడండి ఎలా నవ్వుతుందో. తను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఇక్కడ మా మమ్మీ అందరికీ బ్రేక్ఫాస్ట్ అయితే వడ్డిస్తుంది. మా ఋషుల్ వచ్చేసాడు, వాడి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాడు. నెక్స్ట్ ఈరోజు మా ఇంటికి గెస్ట్లు వచ్చేసారు. ఎవరా అనుకుంటున్నారా, మా ఆడపడుచు వాళ్ళు, అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ బావగారు. మా మరదలు, మా అన్నయ్య అయితే వచ్చేసారు. ఇద్దరికి వెల్కమ్ చెప్తున్నాము. బ్రేక్ఫాస్ట్ టైంకి రమ్మంటే లేట్ అయిపోయింది, వచ్చేవరకి ఆల్మోస్ట్ 11 అయిపోయింది. అందుకే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇక్కడ అన్నయ్యకి అయితే మా హస్బెండ్ కంపెనీ ఇస్తున్నారు. మా అన్నయ్య ఎప్పుడు తాగలేదంట, పాప ఫస్ట్ టైం తాగుతున్నారు. చూడండి తన రియాక్షన్. ఇలా వీళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మా ఆడపడుచు, తన పేరు లలిత. తనకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు కూడా తన వీడియోస్ కనుక నచ్చితే తన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తన ఛానల్ నేమ్ వచ్చేసి లలిత హోమ్ ఫుడ్. ఇక్కడ మా ఋషిల్ వాడి టాలెంట్ అంతా వాళ్ళ అత్త మామకైతే చూపిస్తున్నాడు. వాడు వేసిన ఆర్ట్ మొత్తం వాళ్ళకి చూపిస్తున్నాడు. కాసేపు కబుర్లు చెప్పుకొని నేనైతే కిచెన్లోకి వచ్చేసాను లంచ్ ప్రిపరేషన్కి. ఇక్కడ నేను ఈరోజు అయితే మటన్ గ్రేవీ చేస్తున్నాను. ముందుగా కేజీ మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకుని ఫస్ట్ ఇలా స్పైసెస్ని అన్నీ కలిపి పెట్టుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకి వంట చేసుకోవడం అయితే ఈజీ అయిపోతుంది. కావాలనుకుంటే మీరైతే ఈ టెక్నిక్ని ఫాలో కండి.
ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ వేసుకొని దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక 4 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇలా అన్ని స్పైసెస్ని వేసి కలిపి పక్కన పెట్టుకోండి. మీకు వంట చేసేటప్పుడు టెన్షన్ ఉండదు. ఇలా అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల మటన్ అనేది తొందరగా అయితే ఉడుకుతుంది కదా. ఇక్కడ నేనైతే ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ ఆల్ స్పైసెస్, లవంగ, ఇలాచీ, పట్ట, కొద్దిగా బగారాకు వేసుకున్నాను. అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ కూడా ఇలా వేసుకోవచ్చు, కానీ అలా ముందు ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది అంతే. ఈ మసాలాలన్నింటినీ కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మసాలా అయితే ఆయిల్లో కుక్ అయింది కదా. నెక్స్ట్ మటన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ మటన్కి చెప్పాను, మీరు 1/2 కేజీకి చేసుకున్నట్లయితే కొద్దిగా క్వాంటిటీ తగ్గించుకొని చేసుకోండి. ఇలా మటన్ యాడ్ చేసుకొని ఒకసారి ఆయిల్లో పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ముందుగానే వాటర్ని వేయకుండా కాసేపు మటన్ అయితే ఆయిల్లో కుక్ చేసుకోవాలి, అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని సిమ్లో అయితే ఉడికించుకోవాలి. చూడండి, కాసేపు అయింది కదా, మటన్ అయితే చక్కగా ఉడికింది. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం వాటర్ని వేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని అంత కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 1 కప్ కర్డ్ కూడా యాడ్ చేశాను. ఆ బిట్ అయితే మిస్ అయ్యింది, ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాను కదా, అటు మాట్లాడుకుంటూ ఇటు పనిచేస్తున్నాను కాబట్టి ఆ బిట్ మిస్ అయ్యింది. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఒక 1 కప్ కర్డ్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ అయితే రానివ్వాలి. చూడండి, ఇక్కడ మ్యాక్సిమం 4 విజిల్స్ వచ్చింది. నేను కుక్కర్ మూత అయితే తీస్తున్నాను. చాలా బాగా ఉడికిందండి మటన్ అయితే. చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. గరం మసాలా ఎప్పుడైనా దించే ముందే వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కొంచెం గ్రేవీ థిక్గా అయ్యే వరకైతే ఉడికించుకుంటున్నాను. మటన్ ఉడికిందా లేదా చెక్ చేయడం కోసం ఒక బౌల్లో ఒక పీస్ వేసి చూస్తున్నాను. నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను అంతే. చూడండి ఎంత బాగుందో కలర్ కానీ గ్రేవీ కానీ. ఎంతో సింపుల్గా మనం మటన్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, కాస్త చల్లారినాక ఇంకొంచెం చిక్కబడుతుంది. బగారాలోకి అయితే సూపర్గా ఉంటుంది కదా కాంబినేషన్ మటన్. నెక్స్ట్ నేనైతే బగారా రైస్ నా స్టైల్లో కుక్ చేస్తున్నాను. స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇది కాస్త వేడైనాక హోల్ స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. లవంగ, ఇలాచీ, పట్ట, సాజీరా, బగారాకు, ఇలా స్పైసెస్ని వేసుకొని కాసేపు ఫ్రై అయ్యాక ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ మరీ ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగన అవసరం లేదు, నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 6-7 పచ్చిమిర్చి యాడ్ చేశాను. మీరు ఎంత కారం తింటారో అంత చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆనియన్ అయితే ఫ్రై అయింది. నెక్స్ట్ దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కాసేపు పచ్చివాసన పోయే వరకు ఫ్రై కావాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక వాటర్ వేస్తున్నాను. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీ చూసుకొని వాటర్ని వేసుకోండి. నేనైతే అక్కడ 4 కప్స్ రైస్ తీసుకున్నాను. 4 కప్స్ రైస్కి యాక్చువల్లీ 8 కప్స్ వాటర్ పడుతుంది. నేను ముందుగా నానబెట్టుకున్నాను కాబట్టి ఒక 6 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. కొద్దిగా పుదీనా, అలాగే
సాల్ట్ వేసుకోండి. మీరు ఇక్కడే సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత తక్కువైనా ఎక్కువైనా అడ్జస్ట్ చేసుకోవడం కుదరదు కదా. కాబట్టి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ వాటర్ అనేది బాయిలింగ్ పాయింట్ వచ్చింది కదా, నెక్స్ట్ దీంట్లోకి రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. మూత పెట్టుకొని రైస్ని అయితే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి, లేకుంటే అడుగు కొంచెం మాడిపోతుంది కదా. చూడండి, ఇలా ఒకసారి కలుపుకున్నాను, నెక్స్ట్ మూత పెట్టేసుకున్నాను. ఫైనల్గా రైస్ అయితే కుక్ అయింది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో బగారా రైస్. అయితే నేనైతే నా స్టైల్లో ఇలా సింపుల్గా బగారా కుక్ చేస్తాను. ఫైనల్గా పైనుంచి కొత్తిమీరను యాడ్ చేసుకుంటున్నాను. అంతే, ఎంతో టేస్టీ బగారా విత్ మటన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది కదా కాంబినేషన్. నెక్స్ట్ నేను ఫ్రూట్ కస్టర్డ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ అయినాక స్వీట్ అయితే ఖచ్చితంగా పడాలబ్బా, లేకపోతే నాకైతే తిన్నట్టుండదు. చూడండి ఇలా మిల్క్ని అయితే బాయిల్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాను. నార్మల్ మిల్క్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని ఇక్కడ మిల్క్ కొంచెం బాయిలింగ్ పాయింటింగ్ వచ్చాక కొంచెం కొంచెం వేసుకొని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా ఈ కస్టర్డ్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మిల్క్ బాయిలింగ్ పాయింటింగ్ వచ్చింది. నెక్స్ట్ ముందుగా కలిపి పెట్టుకున్న దాన్ని దీంట్లోకి వేసుకొని ఇలా కలుపుకోవాలి. కొంచెం బాయిలింగ్ పాయింటింగ్ వచ్చాక షుగర్ని యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు. చల్లారాక మనకు నచ్చిన ఫ్రూట్స్ ఏమున్నా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ముందు ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని చల్లారాక అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకొని కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. చూడండి ఇక్కడ కస్టర్డ్ అయితే కొద్దిగా థిక్గా అయింది. నెక్స్ట్ దీన్ని ఇలా చల్లారబెట్టుకుంటున్నాను. చూడండి కస్టర్డ్ మనకైతే రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మేము లంచ్ చేస్తున్నాము. అదిషా రుషిల్ది అయితే లంచ్ అయిపోయింది, ఇంకా మేము చేస్తున్నాము. ఇక్కడ అందరికైతే వడ్డిస్తున్నాను. ఇలా కింద కూర్చుంటే బాగుంటుందని కింద చేప వేసుకొని హ్యాపీగా కింద కూర్చున్నాము. వాళ్ళిద్దరైతే మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మేమేదో అలా కబుర్లు చెప్పుకుంటూ అయితే లంచ్ చేసేసాము. ఇదండి ఈ విధంగా జరిగింది మా లంచ్. అయితే సూపర్ టేస్టీ టేస్టీ లంచ్. ఆఫ్టర్ లంచ్ కస్టర్డ్ అయితే తింటున్నాము. ఇంట్లో అయితే ఫ్రూట్స్ యాపిల్స్ అండ్ బనానా అయితే ఉన్నాయి, వాటిని అయితే యాడ్ చేశాను. అయినా సూపర్ టేస్టీగా ఉంది. ఇంకా కస్టర్డ్ తినేసి కాసేపు అయితే కబుర్లు చెప్పుకుంటూ రెస్ట్ తీసుకున్నాము. అదిషా అయితే పడుకుంది. చూడండి ఎంతో బాగుంది కదా కస్టర్డ్ అయితే చూడడానికి. నెక్స్ట్ టైం అయితే ఆల్మోస్ట్ 5 అయింది, కాసేపు అలా రెస్ట్ తీసుకొని లేసాము. నెక్స్ట్ అయితే ఇక్కడ టీ పెడుతున్నాను. ఇక్కడ నేను అల్లం ఇలాచి టీ పెడుతున్నాను. బాగుంటుంది కదా టేస్ట్ సూపర్గా. నేను కూడా అప్పుడప్పుడు ఇలా టీ పెట్టినప్పుడు కొంచెం తాగడానికి అయితే ట్రై చేస్తాను. మధ్యలో అయితే మానేశాను, వాళ్ళకి పెడుతున్నాను కాబట్టి టెంప్టింగ్గా అనిపించి నేను కూడా అయితే తాగుతున్నాను. అయితే కప్లో సర్వ్ చేస్తున్నాను. నేనైతే గ్లాస్లో కొంచెం పోసుకొని తాగాను. నాకు టీ అలా గ్లాస్లోనే తాగితే బాగా అనిపిస్తుంది. ఇదండి ఇలా జరిగింది మా సండే డే అనేది. మీరందరూ ఎలా స్పెండ్ చేశారనేది నాకు షేర్ చేయండి కమెంట్ బాక్స్లో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీలో నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఆ వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.